టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే పని చేస్తుందన్న మాకు తెలిసినంత మటుకు. ఇప్పుడైతే ఇప్పుడున్నది ప్రజెంట్ కార్పొరేటర్ మార్చింది కాబట్టి కార్పొరేటర్ సరిగ్గా లేకుండే ఆ మార్పు చేసినందువల్ల వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉన్నది. అది ఇప్పుడు గట్టిపడు పరిపాలన బాగానే ఉందన్న, దాదాపుగా సహాయం అందుతున్నది అనేది చాలా మటుకు కూడా పబ్లిక్లో చాలామందికి దాని మీద అవగాహన లేదు. కొన్ని పథకాల మీద అవన్నీ కూడా పబ్లిక్లో అందరికీ తెలియగలిగితే బాగుంటుందని అడ్డౌట డివిజన్లో దాదాపుగా అన్నీ కూడా అందుతున్నాయి. ఆయన 10,000 కొంతమందికి అంది, కొంచెమంది అది అవకతవకలు జరిగి అందలేకపోయినాయి. రోడ్డు అంటే చేస్తూనే ఉన్నారు అన్నీ. ఇప్పుడు ఇంటింటికి కూడా ముందులాగా వాటర్ ఏం లేదు, వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ మంచిగానే ఉన్నది. ఇంతకుముందు సమ్మర్ వస్తుందంటే ఎండాకాలంలో నీటి సమస్య చాలా ఉండేది, ఈసారి అంత ఏం లేదు. వర్షాలు కూడా మంచిగానే కురుస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచిగానే ఉందన్న. వేరే గవర్నమెంట్ అసలు క్యాండిడేట్ కూడా లేడు కదా, అంత పోటీగా పోటీదారులు కూడా లేడు ఇప్పుడున్న పరిస్థితిలో. మేమైతే ఏదైతే మా ఉన్నా ఇప్పుడు మమ్మల్ని అయితే ఎన్నుకున్నారో ఆ పర్సన్ని మేము లోకంగా స్థానికంగానే ఉంటాడు కాబట్టి అతన్ని మేము ఏ పనైనా చేయించుకునే నమ్మకం ఉన్నది. ఆయన లోకల్ మా మధ్యనే ఉంటాడు కాబట్టి సమస్య అనేది అయితే ఇక్కడ ఏం లేదన్న, ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వాటర్ ఫెసిలిటీ ఉంది, ప్లస్ కరెంటు మనకు ఎప్పుడు కట్ అయింది లేదు తెలంగాణ గవర్నమెంట్లో. ఎండాకాలం వచ్చినా అని ఎండాకాలం వచ్చినప్పుడు ఒకప్పుడు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అట్లా తీస్తుండే, కానీ ఇప్పుడు మాత్రం అసలు ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంత బాగుంది పరిపాలన, కేసీఆర్ సార్ గారు పరిపాలన చాలా బాగుంది. కేటీఆర్ సార్ మంచి సపోర్ట్ చేస్తారు అన్నిటికీ. బాగుందన్న, ఇప్పుడు నిలబడ్డావు రోడ్డు, ఏమైంది రోడ్డుకు? మంచిగానే ఉంది, బాగానే ఉంది. దాని ఎన్ని సీట్లు అయితే అది తెలియదన్న మాకు. మా క్యాండిడేట్ని అయితే మేము గెలిపించుకుంటాం.